ఏపీలో ఈ వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి ఇప్పటికే రెండు వేల పాజిటివ్ కేసులు దాటాయి ఇందులో కరోనాతో పోరాడి ఒక వెయ్యి రెండు వందల యాభై రెండు మంది డిశ్చార్జ్ కాగా నలభై ఎనిమిది మంది మరణించారు ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఎనిమిది వందల యాభై ఏడుగా ఉంది అయితే ఇందులో అత్యధికంగా కర్నూలు గుంటూరు కృష్ణా జిల్లాల్లోనే కేసులు నమోదయ్యాయి కొనసాగుతున్న లాక్డౌన్ వల్ల ప్రజలు ప్రైవేట్ రంగాలతో పాటు ప్రభుత్వాలు కూడా భారీగా నష్టపోయాయి దీంతో ఒకవైపు వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ఆలోచనలో పడ్డాయి లాక్డౌన్ కారణంగా పూర్తిగా స్తంభించిపోయిన అన్నింటినీ పక్కా ప్రణాళికలతో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెడుతున్నారు అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కూడా విద్యా సంస్థలు ప్రజా రవాణా సినిమా హాళ్లు రెస్టారెంట్లు కార్యకలాపాలని అన్ని జాగ్రత్తలతో ప్రారంభించేందుకు సిద్దమైంది దీనికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానం సిద్ధం చేయాలని ఇప్పటికే అధికారులను సీఎం జగన్ ఆదేశించారు ఈ కార్యకలాపాలకు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని జగన్ సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది అంటే ఈ నెల ఇరవై తర్వాత ఏపీలో పరిస్థితులను బట్టి స్తంభించిపోయిన వాటికి విడతల వారీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది లేటెస్ట్ కోసం తెలుగు సబ్స్క్రైబ్